ఫ్యాన్ ఎందుకు అబ్బా ఏసీ పెట్టిస్తాను ముసే సార్ సార్ ఏసీపీ గారు వస్తారు ఏసీపీ పెళ్ళమైనా సరే వదిలి పెట్టేది లేదురా సార్ ఏసీపీ సార్ సారీ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశావు సార్ ఫ్యామిలీ లేడీస్ ఉండి ఒక ఫ్యామిలీ హౌస్ లో గంపెడు పూలు పెట్టుకుని విటుల కోసం ఎదురు చూస్తున్నారు సార్ సార్ నా సిన్సియారిటీని మీరు కొంచెం తెలుసుకోవాలి సార్ నా వైఫ్ని నా సొంత వైఫ్ని కూడా లోపల పెట్టేశాను సార్ అచ్చా వాళ్ళు విటుల కోసమే వెయిట్ చేస్తున్నారు నీకెలా తెలుసు రిక్షా వాళ్ళు చెప్పారు సార్ ఓ మరి వాళ్ళు వచ్చారా వాళ్ళు వచ్చేదాకా మనం ఆగుతావా సార్ అర్జెంటుగా వెళ్ళని లోపల పెట్టేశాను సార్ ఆడమ్మగ కలిసి ఉంటేనే కదా బ్రోతల్ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలి ఆ మాత్రం తెలీదా నీకు పొరపాటు అయిపోయింది సార్ సార్ మన మగవాళ్ళకు పది మందిని లోపల పెట్టించేస్తాను సార్ ఆర్ యు మ్యాడ్ దిస్ ఈస్ యువర్ థర్డ్ మిస్టేక్ సారీ సార్ ఏదో ప్రమోషన్లు పథకాల తాపత్రయంలో చిన్న మిస్టేక్ జరిగిపోయింది ఈ రోజు నుంచి నిన్ను డి ప్రమోట్ చేశారు వాళ్ళ నుంచి నువ్వు హెడ్ కానిస్టేబుల్ సార్ నిన్ను ఎస్ఐగా ప్రమోట్ చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ రిలీజ్ దెమ్ అలాగే సార్ అలాగే సార్ అలాగే సార్ తప్పకుండా సార్ ఏంటి నిలబడ్డావు తాడి చుట్టులాగా వాళ్ళని రిలీజ్ చేయి టోపి దేయి ఎందుకు టోపి దేయి థ్యాంక్ యూ చెప్పక్కర్లేదు నేనే వెళ్ళి రిలీజ్ చేస్తాను కానీ నడుస్తుంటే చార్మినార్ కు చక్రాలు తగిలించినట్టున్నావు ఇంటికి వస్తావుగా నెక్స్ట్ మంత్ వస్తాను నీ సంగతి చూస్తా అలాగే ఎందుకమ్మా పనికిరాని మొగుడు ఇంట్లో ఉంటేనే బజార్ లో ఉంటేనే మమ్మల్ని క్షమించమ్మా నువ్వు వడ్డలే అమ్మాయి పెద్ద గోడ కట్టినట్టుగా మమ్మల్ని క్షమించు తల్లి మా మొద్దోడు తిరుగుతూ కూతడం వల్ల ఇటువంటి పొరపాటు జరిగింది ఇంకెప్పుడు ఇలా జరగనేమో వెళ్ళండమ్మా ఇదిగో నువ్వు హెడ్లాగుండు నేను ఉంటున్నా ఎస్ఐని ఎస్ఐలాగా మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను పుట్టడి పూలు ఎందుకని నా మాట విన్నారా ఇప్పుడు చూడండి మన మూలంగా వాళ్ళు కూడా అవమానం పాలయ్యారు పుట్టడి పూలు వద్దంటే ఏదో మాట వరుస కన్నా అనుకున్నాను కానీ అప్పుడే గట్టిగా వద్దని చెప్పుంటే నేను మాత్రం తీసుకొచ్చేవాడి చిచ్చి పది మంది చూస్తుండగా పోలీస్ వానెక్కించారు నేరం చేసిన వాళ్ళగా సెల్లో పెట్టారు ఎంత ఇన్సల్ట్ రేపు కాలనీలో ఎలా తలెత్తుకుని తిరగలను అయినా నేను తెచ్చిన పూలతో మనం హ్యాపీగానే గడిపాం నువ్వు నీ ఫ్రెండ్స్ కి ఇచ్చి హ్యాపీగా ఫీల్ అయ్యావు ఇప్పుడేదో ఇన్సల్ట్ జరిగిందని తప్పు అంత నాది అంటున్నావు తప్పు 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 అంటున్నారు తప్పు మీద కాక నాదా మీరు బుట్టడి పూలు తీసుకురాకపోతే ఈ ఇన్సిడెంట్ ఇన్సల్ట్ జరిగేదా ఇప్పుడు తెలిసింది నీ మనస్తత్వం ఏంటో ఆయనకంత పౌరుషం ఉన్నప్పుడు నన్ను పిలవడం దేనికి వెళ్ళి ఆయన్నే పిలు నీకే పర్లేదా ఎలా తిరగ ఇదేదో చావాలని చూస్తున్నట్టు ఒరే నువ్వు వెళ్ళి స్వప్నావళి చెప్పరా అక్క అక్క
అక్క ఏంటి మీ కుక్క పిల్ల రోడ్డు మీద సూసైడ్ చేసుకోబోతుంది మేమిద్దరం పోట్లాడుకున్నావని నువ్వు చచ్చిపోటాన్ని ట్రై చేసావా అలా చేయడం తప్పు కదా పప్పి దాసి అయ్యా గారు పిలిచారా కూర్చో అవునే మీ మహిళా మండలి ఫ్రెండ్స్ ఎవరు వస్తారన్నారు రాలేదండి ఇంకా వస్తున్నారండి వస్తున్నారండి అంటే ఎలా కుదిరితే టైం ఏంటో చేయండి తెలియదా అదిగో వచ్చేసారండి రండి రండి నేను చెప్పానుగా మా ఆయన హిట్లర్ అని ఈయనే నమస్తే అండి నమస్తే నమస్తే కూర్చోండి కూర్చోండి అయ్య గారు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ ఈమె మహిళా మండల ప్రెసిడెంట్ ఈమె ట్రెషరర్ ఆమె సెక్రటరీ మీరందరూ కలిసి మాట్లాడండి నేను ఇప్పుడు వస్తాను ఓకే కూల్ డ్రింక్స్ తీసుకురా వీళ్ళు సరేనండి వీళ్ళు మా దాసి మీ గురించి చెప్పిందండి మీకోసం నేనేం చేయాలి ఈ రోజు మహిళా దినోత్సవం అండి ఈవినింగ్ మీటింగ్ కి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని వచ్చాం ఆడవాళ్ళ మీటింగ్ మొగాళ్ళు ఎందుకమ్మా మహిళల గురించి మహిళలు చెప్పుకుంటే బాగుండదు కదండి అవునులేండి మనం చెప్తా మనమే కొట్టుకుంటే బాగుండదు కదా మీరు చాలా ముక్కుసుడిగా మాట్లాడతారండి నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో తప్పే ఉందండి అందుకే మీలాంటి వాళ్ళు మహిళల గురించి మాట్లాడితే మహిళల గౌరవం పెరుగుతుంది వెరీ గుడ్ కాకపోతే సాయంత్రం నాకు ప్రోగ్రామ్ ఉందమ్మా దాసి అయ్య గారు మంత్రిగా నాకు సలహా చెప్పు సాయంత్రం నేను ఆ ప్రోగ్రామ్ కెళ్ళాలా ఈ ప్రోగ్రామ్ కెళ్ళాలా ఒక మంత్రిగా సలహా చెప్పాలంటే కాన్ఫరెన్స్ కంటే మహిళా మండల మీటింగే ముఖ్యం ఓహో రిక్వెస్ట్ ఆర్డర్ దాసిగా రిక్వెస్ట్ అండి మంత్రిగా ఆర్డర్ ఇస్తున్నాను సరే అయితే నీ ప్రోగ్రామ్ ఏంటి నేను మెంబరేగా తప్పేదేముంది అంతేనా తప్పకుండా సాయంత్రం వస్తానండి డ్రింక్స్ తీసుకోండి ఫ్రీ ఈనాటి మన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ప్రముఖ పారిశ్రామికవేత్త హిట్లర్ గారు పెద్ద మనసుతో అధ్యక్షులుగా వచ్చినందుకు వారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన హిట్లర్ గారు కోటీశ్వరులైనా సరే బట్లర్ కన్నా నిరాడంబరంగా బ్రతికే వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తిని మన మహిళలకు సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను నా ప్రియమైన మహిళలారా మీ అందరికీ తృప్తిగా నమస్కారం చేస్తున్నాను మీ అందరికీ నేను ఇచ్చే సందేశం ఒక్కటే ఆడది పెద్ద బండ లాంటిది చూసారా మీరందరూ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు బండరాయిని పునాదిగా వాడుకోవచ్చు రోలుగా చెక్కోవచ్చు ఆఖరికి దేవతామూర్తిగా చిత్రీకరించుకోవచ్చు మన పూర్వీకులు ఏం చెప్పారంటే కార్యాలు దాసి అన్నారు అంటే ఆడ ఇంట్లో బట్టలు ఉతుకుతూ అంటు తవ్వుతూ బాత్రూములు క్లీన్ చేసుకుంటూ దాసిలా బతకాలన్నమాట కరుణేష్ మంత్రి అంటే చెత్త చెత్త సలహాలు ఇవ్వకుండా మంచి మంచి సలహాలు ఇస్తూ పక్కనే ఉండాలన్నమాట భోజేష్ మాత అంటే డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలు చేస్తూ తల్లి బిడ్డకు తినిపించినట్టు తినిపించాలన్నమాట చైనేష్ రంభ అంటే ఆ తర్వాత రంభలా తయారై బెడ్రూమ్ లోకి రావాలన్నమాట నేను ఇది పాటిస్తున్నాను మీ మొగుళ్ళను కూడా ఇది పాటించమని సలహా ఇస్తున్నాను నేను ఇచ్చే సందేశం ఇదొక్కటే అంటే ఏంటండి ఆడది చెప్పుకింద తేల్లాగా బతకాలంటారా చెప్పుకింద తేల్లా బతకాలని నేను అంటానా డైరెక్ట్ గా చెప్పులా బతకాలంటాను అంటే పని మనిషిలాగా పనిచేయాలి మళ్ళీ నీ పక్క మీదకి రావాలా పని మనిషిలా కాదు రంబలా రావాలి ఎవరు ఈ మాట చెప్పిన కుక్క మా తాత తండ్రులు మీరు కుక్కలను పిలుస్తారా తాతను కాదరా నిన్ను కూడా అంటావు అమ్మా వెళ్ళండి 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 ఏమండి హిట్లర్ గారు ఏమండి ఏమండి అయ్యో తమ్ముడు తమ్ముడు అఖియా ఏమండి హిట్లర్ గారు ఏమండి
నువ్వు కంగారు పడతా.